మనం తినే ఆహార పదార్థాలు చెడు వ్యసనాలతో శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి ఇవి బయటకు పోకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతుంటారు కానీ కొన్నింటిని తీసుకోవడం వల్ల ఈ వ్యర్థాలు బయటకు వెళ్లే అవకాశం ఉంది మరి ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళతాయో ఇప్పుడు తెలుసుకుందాం సల్ఫ్యూరిక్ కాంపౌండ్స్ అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో విష పదార్థాలు బయటకు వెళతాయట మరి ఆ పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వెల్లుల్లి మరియు గుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్కువగా అందుతుంది దీనివల్ల శరీరంలో వ్యర్థాలు బయటికి పోతాయి ఇక రోజు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలట ఈ అలవాటు చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు ఇది మీ శరీరాన్ని శుభ్రపరచడానికి మరియు ఆల్కలైజ్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుందట శరీరం శుభ్రపడాలంటే రోజు ఒక గ్లాసు నిమ్మరసం ఖచ్చితంగా తాగాల్సిందే ఇక ప్రతిరోజు ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసుల నీటిని కంపల్సరీగా తాగాలట ఈ విధంగా వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాన్ని స్వేద రూపంలో బయటకు పంపించడానికి వీలవుతుంది నీటిని ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే కదా ఇక వాకింగ్ నడవడం జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి సాధారణ వ్యాయామాలు కూడా చేయాలట ఈ వ్యాయామాల వల్ల శరీరానికే కాదు మెదడుకు కూడా లాభం చేకూరుతుంది వ్యాయామం చేయడం వల్ల వచ్చే స్వేదంతో పాటు అనవసరమైన క్రిములు బాక్టీరియా బయటకు పోతాయి ఇక మీ నాసిక రంధ్రాలని క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి ఇది ఓ మంచి అలవాటు రోజు స్నానం చేసేటప్పుడు నాసికా రంధ్రాలను శుభ్రపరిచే అలవాటు ఉన్నవారికి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నాసిక రంధ్రాలని శుభ్రపరిచే అలవాటు చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల వ్యర్థాలను బయటకు పంపించిన వారవుతారు ఇక ఆరోగ్య ప్రధాని అయిన దానెమ్మ గింజలు ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే కనుక వ్యర్థాలు బయటకు పోతాయి ఈ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు మధుమేహం లాంటివి రాకుండా కూడా కాపాడుతాయి సో దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల వ్యర్థాలను ఇట్టే తరిమి కొట్టవచ్చట ఇక దుంపలు ఆరోగ్యానికి మంచివి ఇవి వ్యర్థాలను బయటకు పంపించడంలో కూడా బాగా పనిచేస్తాయి దుంపల్లో విటమిన్ బి త్రీ బి సిక్స్ లతో పాటు విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది ఈ సి విటమిన్ ఎటువంటి వ్యర్థాలను అయినా తొలగించేస్తుంది కాలేయం పనితీరును మెరుగుపరచడంలో ఇవి బాగా పనిచేస్తాయి సో చూసారు కదండి మన శరీరంలో తయారయ్యే టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో అలాగే వ్యాయామం చేయడం వల్ల కూడా టాక్సిన్స్ ని దూరం చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్ పాటించి చూడండి శరీరాన్ని వ్యర్థాల బారిన పడకుండా కాపాడుకోండి అలాగే శరీరంలో తయారైన విష పదార్థాలను తొలగించుకుని హెల్దీగా ఉండండి టీబీఆర్ అండ్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీబీఆర్ హాస్పిటల్ రోడ్ టీఎంసీ దగ్గర తిరుపతి